తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రగతి పనులను ఎంపీపీ బైరగోని లావణ్య పరిశీలించారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్లు, శ్మశాన వాటికలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారి చొరవతో అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, కంపోస్ట్ షెడ్లు, రైతు వేదికలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జమునా శ్రీనివాస్, ఎంపీటీసీ పిగ్గర్ల రమేష్ రావు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు బైరగోని రమేష్, ఎంపీడీఓ రవీందర్, ఏపీఓ అరుణ, వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కట్టలింగంపేట గ్రామానికి పల్లె ప్రకృతి వనం పరిశీలించడానికి వచ్చినటువంటి అధికారులకు, గౌరవ ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, అరుణ మేడం గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామంలోని శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పూర్తి అయిపోయింది. పల్లె ప్రకృతి వనం కూడా పూర్తి దశలో ఉన్నది. పూర్తి స్థాయిలో దీన్ని కంచె నాటి ఇక ముందుకు పూర్తి చేస్తామని చెప్తున్నాం. చెందుతు మండలంలోని కట్టలింగంపేట గ్రామంలో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు అధ్యక్షులు గారు మరియు ఎంపీటీసీ గారు, గౌరవ సర్పంచ్ గారు నిర్మిస్తున్నారు. అవి పూర్తి కాబడే దశలో ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి చేయవలసిందిగా గౌరవ సర్పంచ్లను కానీ గౌరవ ప్రజలను కోరుకుంటున్నాను. చందుర్తి మండల కేంద్రంలో కట్టలింగంపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనంను పరిశీలించడం జరిగింది. మరి ఈ పల్లె ప్రకృతి వనం మరి మనుషులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మరి ఉత్తేజపరుస్తాయి. మరి ఈ పల్లె ప్రకృతిలో కానీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిలో స్థానిక సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు, మరి కోఆప్షన్ గారు, ఎంపీడీఓ గారు,